అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అంటే నార్మల్గా నువ్వు చాలా చోట్లకి వెళ్ళావు అంటే ఎక్కడెక్కడికి వెళ్ళావు అంటే నార్మల్గా చాలా చోట్లకి వెళ్ళావు ఇప్పుడు అసలు వీళ్ళని కాల్ చేస్తారు నాకు అని నువ్వు అసలు ఊహించావా అంటే గెలిస్తే కాల్ చేస్తారని ఊహించిన ఫస్ట్ సెక్రటేరియట్ కలిసిన కలెక్టర్ మేడంని కలిసిన చాలా కలిసిన ప్రైవేట్ జాబ్లు ట్రై చేసిన హైటెక్ సిటీ సైడ్ అంటే 12 ఇయర్స్ అయిపోయింది టైపింగ్ లో ఉంది నాకు ఫింగర్స్ చిన్నగా ఉన్నాయని జాబ్ ఇవ్వలేకపోయారు ప్రైవేట్ లో కూడా ట్రై చేసిన గవర్నమెంట్ దే నాకు రావాలని కోరిక ఉండే ఢిల్లీ సైడ్ కూడా నా లాంటి ఆమె ఒక ఆమె కలెక్టర్ అయింది అక్కడ కూడా ఆమె పేరు స్వాతి అనుకుంటా స్వాతి అగర్వాల్ ఓకే నాకు ఆమె కూడా కొంచెం ఇన్స్పైర్ అంటే మనం ఎందుకు చిన్న ట్రై చేయకూడదు అని గవర్నమెంట్ లో ట్రై చేసిన గవర్నమెంట్ ట్రై అయితే మనం చదువుకున్న వాల్యూకి వాల్యూ ఉంటుందని నాకు జాబ్ చేయాలని మన ఇండివిజువల్ మన బతుకు బతుకోవచ్చని ఓకే నాకు జాబ్ చేయాలని ఇష్టం ఓకే దాని తర్వాత ఇంతకు ముందు నువ్వు చాలా రోజుల నుంచి ఉన్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎక్కడెక్కడికి వెళ్ళావు ఏమేమి అడిగావు వాళ్ళు ఏం చెప్పారు నీకు బిఫోర్ చాలా ట్రై చేసిన అన్ని పార్టీలు కలిసిన అందరూ అదే మాట అన్నారు గెలిచినాక నీకు జాబ్ ఇప్పిస్తాను కేసీఆర్ గారు ఉన్నారు మేమంతా నిరుద్యోగులకి చాలా ఇచ్చాము ఇక్కడ ఐటీ కంపెనీస్ వీటన్నిటికీ మేము చాలా ఉద్యోగాలు దళిత బంధు అన్నారు ఇదన్నారు పింఛన్లు అవన్నీ మేము ఇచ్చామన్నారు ఇచ్చారు బట్ మీ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు నన్ను కలిసారు వాళ్ళు ఏం చెప్పారు నీకు టీఆర్ఎస్ నుంచి సెక్రటేరియట్ కలిసిన 2 టైమ్స్ 3 టైమ్స్ పోయినా అక్కడ మీటింగ్ లో ఉన్నారు సార్లు కలవారు ఇప్పుడు మళ్ళీ తర్వాత రండి అని చెప్తుండే 2 to 4 వరకు కలుస్తుండే కలిసిన పోయినా కూడా ఇక వాళ్ళు మీటింగ్ లో ఉండే మళ్ళీ రండి అని చెప్పారు వాళ్ళు అప్పుడు ఇప్పుడు అని దింపుతారు వాళ్ళు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రైవేట్ కేసు వాళ్ళు తీసుకుంటలేదు నాకు తక్కువ ఉందని చెప్పి తీసుకుంటలేదు గవర్నమెంట్ ట్రై చేయాలని అవుట్ సోర్సింగ్ అన్ని అప్లై చేసిన ఓకే అమ్మా అంటే నీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు నువ్వు ఎంత ఎలా చదువుకున్నావు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మా డాడీ బిజినెస్ చేశాడు మా అమ్మ హౌస్ వైఫ్ మా తమ్ముడు కూడా ఇంజనీరింగ్ చదువుకోండు ఆయన కూడా ట్రై చేసింది జాబ్ కోసం ఆయన కూడా రాలేదు రాలేదు ప్రైవేటే చేస్తుండే ఇప్పుడు ఇప్పుడు మా చెల్లె మ్యారేజ్ అయింది చాలా కష్టాలు పడినా ఇట్లున్నాను నన్ను చిన్న చూపు చూసేవాళ్ళందరూ ఆడోళ్ళని మనకు అంత రెస్పాన్స్ ఆడోళ్ళైతే మగోళ్ళైతే ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి ఇవ్వాలి అవునమ్మా చాలా మంది చిన్న ఉన్నానే తక్కువ చూపు చూస్తుండే రిలేటివ్స్ లో కూడా కానీ పట్టించుకోకపోతుండేగా దేవుడు చూపిస్తాడని